ఒకదాని తర్వాత ఒకటి పారిపోతాయి. ఇంకో దృష్టాంతం చెప్తాను. పూర్వానికి ఒక ఆయన ఉండేవాడు, చాలా నియమంగా నిష్ఠగా ఉండేవాడు. పొద్దున్నే స్నానం చేసి దేవుడికి పూజ జపం ధ్యానం చేసుకునేవాడు. సాయంకాలం కూడా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చి సిక్స్ అయ్యేప్పటికి స్నానం చేసి ధ్యానం అది చేసేవాడు. అతను ఏం చేసాడంటే క్లబ్కి రమ్మని పిలిచాడు ఓ మిత్రుడు. పిలిస్తే వెళ్ళాడు క్లబ్కు. క్లబ్కి ఎందుకు వెళ్ళావయ్యా, క్లబ్ నీకు ఎందుకు అనవసరం కదా అంటే, నేను క్లబ్కు వెళ్ళి నేనేమైనా పేకాటాడతానా, తాగుతానా, ఏమీ చేయను, ఊరికే న్యూస్ పేపర్ చదివేసి వచ్చేస్తాను అని వెళ్ళాడు. అంటే ఓ పెద్ద మనిషి చెప్పాడు, ఆ న్యూస్ పేపర్ ఏదో ఇంటి దగ్గరే కొనుక్కో, ఇంటికి తెప్పించుకో, తెప్పించుకుని ఇంట్లో కూర్చుని చదువుకో, అంతేగాని క్లబ్కు నీకు అనవసరం అని ఓ పెద్ద ఆయన సలహా చెప్పాడు. చెప్తే అన్నాడు, ఇంటికైతే ఒక్క న్యూస్ పేపరే కొంటాము, క్లబ్లో అయితే 4-5 వెరైటీ ఉంటాయి, న్యూస్ పేపర్ మాత్రమే చూస్తాను, ఇంకేమీ మిగతా వాటితో నాకు సంబంధం లేదు అని వెళ్ళాడు. ఓకే, ఓ 2 రోజులు వరుసగా వెళ్ళాడు. 3వ రోజు పక్క రూమ్లోనే ప్యాకెట్ ఆడుతున్నారు 1/2 డజన్ మంది కూర్చుని. వాళ్ళలో ఒకళ్ళు ఏమని పిలిచారంటే, ఆ న్యూస్ పేపర్ రూమ్లో ఒంటరిగా ఏం చదువుతో ఆ పేపర్ తెచ్చుకుని మా దగ్గర కూర్చుని చదువుకో అని పిలిచారు. అంటే ముందు దేనికి వెళ్ళాడు, న్యూస్ పేపర్ చదవడానికి మాత్రమే వెళ్ళాడు, ఇంకేమీ వద్దు. ఇప్పుడు ఏం చేశాడు, ఓ కుర్చీ అక్కడ వేసుకుని ఆ కుర్చీలో కూర్చుని చదువుకున్నవాడు పేకాట ఆడుకుంటుంది. పేకాట ఆడుతుంటే ఒకడేమో నెగ్గుతాడు, నెగ్గితే మిగతా వాళ్ళందరూ డబ్బిస్తారు, వీటికి తెలుస్తుంది, ఓహో బాగా వచ్చినట్టుందే, వెరీ గుడ్ అని వీడికి కూడా కొంత సమాచారం ఉండదు. అయిపోయింది అక్కడ చదివేవాడు. ఇంకో 1 వారం రోజులు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళకి రోజు కూడా 6 మనుషులు కావాలి వాళ్ళకి. ఓ రోజు ఒకడు తక్కువ వచ్చాడు, వీడు న్యూస్ పేపర్ చదువుతాడు. వాళ్ళు మొదటి రోజున ప్రేమగా ఇన్వైట్ చేశారు, ఆ న్యూస్ పేపర్ ఇక్కడ చదువుకోవాలి. ఇప్పుడు అంటున్నారు, నువ్వు మాకు అడ్డుగా ఉండి న్యూస్ పేపర్ చదువుతావు, వేషాలు వేయకో, వచ్చి కూర్చో, మాతో పాటు మొక్కలు ఎత్తు ఉన్నారు. నాకు తెలియదులే అంటే, తెలుస్తుందిలే, డమ్మీగా ఆడు, నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, 6 గురు లేకపోతే అసలు రౌండ్ కుదరదుది అని మొత్తానికి దింపారు. దింపితే చూడండి, నేను ప్యాకెట్ ఆడతా కానీ మీరు మధ్యలో పకోడీలు మళ్ళీ ఒకటి మరో డ్రింకులు అవి తెప్పిస్తారు, అవేమీ నేను ముట్టుకోను. అంటే నువ్వు ఏమీ ముట్టుకోదు, ఊరికే ప్యాక ముక్కలు తీసుకోవద్దు అని నిమ్మడంగా ప్యాకెట్లో దింపారు. సో సిగరెట్ తాగద్దు, డ్రింకులు తినద్దు, పకోడీలు ఏమీ వద్దు, ఊరికే ప్యాక ముక్కలు. ఇంకో 1 వారం రోజులు అయ్యాక ప్యాకెట్లో డబ్బు నష్టమైతే ఆ టెన్షన్ తగ్గించుకోవడం కోసం సిగరెట్ మొదలెట్టాడు. ఇంకో 1 వారం రోజులైన తర్వాత ఇంటి దగ్గర తిండి మానేసి అక్కడికి తెప్పించుకున్న తిళ్ళన్నీ తినడం ప్రారంభించాడు, నియమం పోయింది. ఇంకో 1 వారం రోజులైన తర్వాత డ్రింక్ కూడా మొదలుపెట్టాడు. ఇంకా తర్వాత ఇంటికి రావడం మానేసి డైరెక్ట్గా ఆఫీస్ నుంచే క్లబ్కు వెళ్ళి అక్కడే బ్యాకాట్లో కూర్చోడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత క్రమంగా ఇంట్లో పిల్లలతోటి భార్యతోటి దెబ్బలాట ఆరంభమైంది, మీరు తాగుబోతుకింది తయారయ్యాడు. సో మహాజయ ఇంకేం చెప్పమంటారు, ఒక్క పిసరంత దారిస్తే, ఒక ఇంద్రియం కోసం అని చెప్పేసి దారిస్తే అది అలా వ్యాపించి అన్ని ఇంద్రియాలని పట్టేసింది. కాబట్టి అసలు మీరు ఒకదాని తర్వాత ఒకటి అనే మాటే కుదరదు, పట్టుకుని నియంత్రిస్తే అన్నిటినీ ఏకకాలంలో నియంత్రించాలి. జార విడిచేపుడు మీరు ఒకటి జార విడిచినా అన్నీ పోతాయి. కాబట్టి ఇంద్రియములు, ఇంద్రియ భోగములు అవి మన జీవితాలని నష్టపరచడంలో అవి అగ్రగాములు. చాలా కాషస్గా ఉండాలి. విషయాన్ విషవత్ త్యజ అనే వాక్యం ఉంటుంది అష్టావక్ర గీతలో. ఇంద్రియ భోగములను, అవి విషము వంటివి, వాటిని దూరముగా పెట్టుము. అయితే ఒక ప్రధానమైన అంశం మీరు గుర్తించాల్సి ఉంటుంది, ఈ ఇంద్రియ భోగాలన్నీ దూరంగా పెట్టేస్తే ఇంకా జీవితంలో ఏం మిగిలింది అని ఒక ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుంది. అంత తప్పు ఆర్గ్యుమెంట్ అదే కాదనుకుంటున్నాను. మీకు నేను దృష్టాంతం చెప్తాను. మా మిత్రుడు ఒకడు ఉన్నాడు, ఇప్పుడో 20 ఏళ్ల క్రితం కలిశాడు, 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిశాడు. కలిసినప్పుడు అడిగారు, ఎరా ఏం చేస్తున్నారా, ఆ ఏం చేస్తున్నారా, ఏం చేయట్లేదు, నువ్వు కాఫీ తాగుతావా, నేను కాఫీ తాగను, సిగరెట్ తాగుతావా, సిగరెట్ తాగను, డ్రింక్స్ తాగుతావా, తాగను, హోటల్కి వెళ్ళి టిఫిన్లో అవి తింటావా, తినను, సినిమాలకు వెళ్తావా, వెళ్ళను, బ్యాకాట్ ఆడతావా, ఆడను, మరి ఇంకేముందిరా నీ బతుకులోను అని అడిగాడు. మీరేమంటారు, ఆ ప్రశ్న కరెక్ట్ అంటారా తప్పంటారా? తప్పది, చాలా తప్పు ప్రశ్న, చాలా మిస్లీడ్ చేసే ప్రశ్న. ఇప్పుడు నేను చెప్పినవి లేకపోతే బతుకులో ఏముండడం ఏమిటి, అన్నీ ఉన్నాయి ఆ బతుకులో, పూర్ణ
నిర్గుణత్వమే గలదు జ్ఞానము, ఆత్మనిష్ట, శ్రవణము, శాస్త్రశ్రవణము, వైరాగ్యం, వివేకం, ఇవన్నీ ఉండవండి. మరి ఈ దోషాలు ఏమీ లేకపోతే ఇవన్నీ ఉంటాయి. ఇంకా నీ జీవితంలో ఏముంది, ఈ దోషాలు లేకపోతే ఇంకేముంది నీ జీవితంలోనో వాడు అడిగాడంటే వాడికి అసలు మనిషి జీవితాన్ని గురించి ఏమీ తెలియదని అర్థం. కాబట్టి కామనలు లేకపోతే ఇంక జీవితంలో ఏముందండి అనే ప్రశ్నను చూసారా, చాలా తప్పు ప్రశ్న. ఆ ప్రశ్న ఎందుకు వస్తుందంటే ఆ వాసనలు, కామవాసనలు అట్టివి, అవి ఓ పట్టాన వదలవు. అందుకోసమే ఇటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. కాబట్టి సమంతత అన్ని కామనలను ఒకే కాలంలో వదిలిపెట్టేసి అన్ని ఇంద్రియములను ఒకే ఎఫర్ట్లో మనం నియంత్రించవలేము, అప్పుడు మీరు ధ్యానానికి సిద్ధంగా ఉంటారు. అంచేతనే ధ్యానం చేసేప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తారు. ఇంకా కళ్ళు మూసుకున్నారు అంటే ఇంకా రూపము మీద నాకు శ్రద్ధ లేదు, చెవి శబ్దాలు ఏవైతే వినబడుతున్నాయో వాటిని ఉపేక్ష చేస్తారు. ఆ శబ్దాల మీద మీకు ఏ రకమైనటువంటి ఉపేక్షాభావమే కానీ శ్రద్ధ లేదు. తర్వాత రుచులు, నోటిలో రుచులు ఏమీ ఉండకూడదు. మీరు ఏదో స్వీటో లేకపోతే పానో ఏదో నోట్లో పెట్టుకుని ధ్యానాన్ని కూర్చోకూడదు. నోటిలో రుచులు ఏమీ ఉండరాదు. అలాగే అగరబత్తీలు, ఐస్ క్రీములు, సెంట్లు ఇవన్నీ పెట్టుకుని ధ్యానాన్ని కూర్చోకూడదు. ఎందుకంటే ముక్కు ఆఘ్రాణిస్తోంది అనుకోండి, ముక్కు కూడా పనిచేస్తూ ఉంటుంది. ముక్కు పనిచేస్తుందంటే అర్థం ఏంటి, మనస్సు ముక్కు ద్వారా పనిచేస్తుందని అర్థం. కాబట్టి ఈ పెర్ఫ్యూమ్స్ లేకపోతే అగరబత్తీలు వెలిగించటాలు ఇవేమీ అక్కల. ధ్యానం చేసే టైంలో దేవుడికి ధూపం అన్నప్పుడు వెలిగించండి, అది నేను కాదు. ధ్యానం చేసే టైంలో అగరబత్తులు ఇవేం అక్కర్లేదు, పెర్ఫ్యూమ్స్ అక్కర్లేదు. తర్వాత ఈ ధ్యానం చేసుకునేటువంటి రూము మంచి శోభగా ఉండాలని చెప్పేసి దానికి అలంకారాలు ఇవన్నీ ఇలాంటివన్నీ అనవసరం. అలంకారాలు ఏమీ అక్కర్లేదు, ఎందుకు అలంకారం, ఎందుకు లోపల ఉండాలి అలంకారం. మనస్సు యొక్క ఏకాగ్రతే అలంకారం. బయట ఉన్న దాని మీద మీరు మనస్సు పెట్టారంటే లోపల లేదని అర్థం. కాబట్టి క్లీన్గా ఉంటే సరిపోతుంది, దానికి అలంకారాలు, శోభలు, ముస్తాబులు ఏమీ అక్కర్లేదు. క్లీన్ టైట్, క్లీన్గా ఉండాలి. ఏ వస్తువు దాని స్థానంలో ఉండాలి, శుచిగా ఉండాలి. అంతేగాని ఫ్యాషనబుల్గా, డెకరేటెడ్గా ఉండక్కర్లేదు. ఇంటీరియర్ డెకరేషన్ అనేది ఉంటూ ఉంటాం, అలాంటివి ఏమక్కర్లేదు. కొత్త కొత్త తెరలు వేసాము, పూజా గృహానికి స్పెషల్ టైల్స్ వేసాము, దానికి రూమ్కి కొత్త డెకరేషన్స్ చేసాము, ఇవన్నీ కూడా అసందర్భం. వాటి వల్ల ఏమీ అవ్వదు. కొంత డబ్బు ఖర్చు అవుతుంది, ఏదో బాగా చేసామో సంతృప్తి ఉంటుంది, దాన్ని చూసుకుని ముడిచిపోవడమే మిగుతుంది తప్ప ధ్యానం ఏమి వర్కౌట్ కాదు. సింపుల్ ప్లేస్ అంటే ధ్యానానికి సింపుల్ ప్లేస్ అలా ఉంటే సార్. మొత్తం అన్నింద్రియములను ఏకకాలంలో విలీనం చేసేసుకుని అలా ఏకాగ్రంగా ఉండిపోవుట, అది ధ్యానం. ఈ ఇంద్రియములనన్నిటినీ వశము చేసుకునుట, నిగ్రహించుట, వినియమ్య సమంతత, దానిని బట్టి మీరు ఒక సత్యాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఏమిటంటే ఆ సత్యము, ఇప్పుడు నేను ఉన్నాను, నేను, ధ్యానం అంటే నేను కదండి, నేను యొక్క రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే ధ్యానము. నేను ఉన్నాను, ఈ నేను మీరు ఇంద్రియముల ద్వారా జగత్తుతోటి వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఈ నేను రూపములతో, శబ్దములతో, గంధములతో, రుచులు అంటే రసములతో, స్పర్శలతో కలగాపులగంగా ఉంటుంది, కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇలా చూస్తున్నాను అనుకోండి, చూస్తుంటే ఇప్పుడు నేనులో నేను, మీరందరూ, దీంట్లో కొంతమంది నా వాళ్ళు, కొంతమంది పరాయి వాళ్ళు, కొంతమంది మంచివాళ్ళు, కొంతమంది చెడ్డవాళ్ళు, అంటే ఈ రకంగా చాలా కలగాపులగంగా ఉంటుంది. నేనులో ఇవన్నీ కలిసి ఉంటాయి. ఏమండి, కళ్ళు మూసుకున్నాను, మొత్తం రూపాలన్నీ జారిపోయాయి, ఇంక ఇప్పుడు రూపాలే లేవు అసలు. శబ్దాలన్నీ కూడా జారిపోయాయి, ఎందుకని నేను శబ్దాల మీద మనస్సు పెట్టడం మానేశాను, శబ్దాలన్నీ జారిపోయాయి. రుచులు జారిపోయాయి, గంధములు జారిపోయాయి, స్పర్శలు జారిపోయాయి. స్పర్శలు అంటే ఏమిటి, నేను కూర్చున్న సోఫా మెత్తగా ఉంది, అది గట్టిగా ఉంది, ఇవన్నీ కూడా వదిలిపెట్టేశాను, జారిపోయాయి. ఇప్పుడు శబ్ద స్పర్శ రూప రస గంధముల యొక్క సంపర్కము లేని నేను ఉన్నాను, అంతే కదండి. ఇప్పుడు మీరు పరిశీలించాలి ఏమని,
నేను కళ్ళు తెరిచినప్పుడు నేను ప్లస్ రూపములు ఉన్నాయి, కళ్ళు మూసినప్పుడు నేను ఉన్నాను రూపములు లేవు. ఇప్పుడు రూపములు వచ్చినప్పటి నేనుకి రూపములు లేని నేనుకి తేడా ఏమి మీరు చూసుకోవాలి. ఎవరికి వాళ్ళు దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. దీన్ని విచారము అంటారు, ఆత్మ విచారము అంటారు. విచారము అంటే నేను చెప్పాను మీరు విన్నారని కాదు, అది శ్రవణం. ఆ శ్రవణం చేసిన దాన్ని మళ్ళీ ఇంకోసారి పుస్తకం చూసి చదువుకుంటారు, లేకపోతే మళ్ళీ ఇంకోసారి వింటారు మననము, అది సరిపడదు. నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం అంటే ఏమిటి? ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపం అంటే నా స్వరూపం. నా స్వరూపము ఎట్టిది? ఇప్పుడు నా నేనులో ఓ ఇన్ని రూపాలన్నీ ఉంటున్నాయి, ఈ కళ్ళు మూసుకున్నాను, ఇప్పుడు నేనులో రూపములు ఏమీ లేవు. అదే అభ్యాసం చేయాలి. ఒక మెడిటేషన్ ఉంది, ఆ మెడిటేషన్ మీరు చెద్దురు కానీ. అలాగే శబ్దములు ఏమీ లేని నేను, శబ్దాలు ఏమీ ఉండవు. ఈ విధంగా మీరు కనుక ఎక్స్ప్లోర్ చేస్తే, అంటే ఆత్మస్వరూపాన్ని గురించి విచారం చేస్తే మీకు ఒక అనుభవం కలుగుతుంది. ఒక విషయం అనుభవానికి వస్తుంది, అదేమిటంటే ఈ రూపరసాదులు జతగూడినందువల్ల నేనుకి కొత్తగా వచ్చే శోభ ఏమీ లేదు. ఈ రూపరసాదుల్ని తీసేసినందువల్ల నేను ఎందు వచ్చిన లోటు ఏమీ లేదు. నేను ప్లస్ రూపరసములు, నేను పూర్ణమే. నేను మైనస్ రూపరసములు, నేను పూర్ణమే. ఇదొక మెడిటేషన్. దీన్ని మెడిటేషన్ ద్వారా మనము స్వాధీనం చేసుకోవాలి. చేద్దామని మెడిటేషన్ చేస్తారా? కొద్దిసేపు మెడిటేషన్ చేయండి, ధ్యాన యోగంలో ఉన్నాం కదా. సో మళ్ళీ చక్కగా నడుము నిటారుగా పెట్టి రెండు చేతులు ఒళ్ళు పెట్టుకుని నిటారుగా కూర్చోటం. అసలు ఇలాగా నిటారుగా కూర్చునేప్పటికే మనస్సు ఏకాగ్రమైపోతుంది. కళ్ళు ఆ కనురెప్పలు నొక్కకుండా లూజ్గా, అంటే కనుదొడ్లపై కనురెప్పల యొక్క ఒత్తిడి ఏమీ ఉండరాదు. అలా లూజ్గా కళ్ళని మూసి ఉంచటము. రెండు చేతులు ఒళ్ళో ఉంటాయి, అరచేతులు పైకి ఉంటాయి, ఎడమ చేతిలో కుడి చేయి ఉంటుంది. చేతులు రెండు కూడా దేహానికి దగ్గరగా ఉంటాయి. కుర్చీలో ఉన్నప్పుడు కాళ్ళు రెండు కూడా పూర్తిగా నేల మీద ఆని ఉంటాయి. కనుబ్రుడ్లు రెండు కూడా కంటికి మధ్యలో ఉంటాయి, సెంటర్లో ఉంటాయి. పెదవులపై చిరునవ్వు. కంటియందలి చూపును మనస్సుతో పరికించాలి. కళ్ళు తెరవక్కర్లేదు, కన్నుల ద్వారా నేను రూపములను చూస్తూ ఉంటాను. ఇప్పుడు రూపములను చూచుటలేదు, నేను రూప సంపర్కము లేని నేను. సపోజ్ మాట వరసకి నేను చూపు లేనివాడని అనుకుంటా, నాకు చూపు లేదు అంటే నా జ్ఞానంలో రూపమనేదే లేదు. నేను నా జ్ఞానంలో రూపము అస్సలు లేదు. రూపాన్ని పూర్తిగా త్యాగం చేసేయటం. ఎప్పుడైతే మీరు రూపాన్ని పూర్తిగా త్యాగం చేసేస్తారో అప్పుడు ఇది బాగుంది, అది బాగులేదు,
ఇది ఫ్యాషను, అది ఫ్యాషన్ కాదు, ఇది నాకు కావాలి, అది నాకు వద్దు, ఇటువంటి ద్వంద్వములు, ఇటువంటి రాగద్వేషములు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. అది చుట్టుముట్టు ఎక్కడ ఉండవు, ఉండనే ఉండవు. నా జ్ఞానంలో, నా స్వరూపంలో రూపము లేదు. పుట్టుబ్రుడ్డి అనుకోండి, వాడి స్వరూపంలో వాడి జ్ఞానం ఉంటుంది కానీ రూపం ఉండదు. మాట వరుసకి నాకు కూడా చూపు లేదనుకోండి, నేను చూపు అంటే అసలు ఏమీ లేనివాడని అనుకోండి, అప్పుడు నేను జ్ఞానము ఉంటాను, నేను ఉంటాను, జ్ఞానరూపుడనే ఉంటాను, కానీ నా జ్ఞానంలో రూపము లేదు. ఎప్పుడైతే రూపము లేదో రూపానికి సంబంధించిన రాగద్వేషాలు నా జ్ఞానంలో లేవు. నా జ్ఞానంలో రూపానికి సంబంధించిన రాగద్వేషాలు లేవు. నేను పూర్ణుడను. ఇప్పుడు శబ్దాన్ని పరికించండి. వినికిడి, చెవుల ద్వారా వినే శక్తి, వినికిడి. ఈ చెవులతోటి నేను శబ్దాలను వింటూ ఉంటాను. ఇప్పుడు నేను చెవులు వినే శక్తిని పరిశీలిస్తున్నాను, కానీ శబ్దాలని పరిశీలించటం లేదు. నేను శబ్దాలను వినే ప్రయత్నం చేయట్లేదు, కేవలము వినే శక్తిని మాత్రమే నేను భావన చేస్తున్నాను. ఇప్పుడు నా జ్ఞానంలో శబ్దాలు ఏమీ లేవు, నేను మాత్రమే ఉన్నాను. జ్ఞానస్వరూపుడనై అంటే జ్ఞానం ఉంటే ఎరుక, తెలివి, ఆ ఎరుక రూపంగా నేను మాత్రమే ఉన్నాను. నా ఎరుకలో శబ్దాలు లేవు. సపోజ్ మాట వరుసకి నేను పూర్తి చెవిటి వాడని అనుకుంటాను, నేను పూర్తిగా చెవిటి. అంటే నా జ్ఞానంలో, నా ఎరుకలో శబ్దం అంటే ఏమిటో తెలియదు, శబ్దము లేదు, తెలియడం అని కాదు, శబ్దము నా ఎరుకలో లేదు, నా జ్ఞానంలో శబ్దము లేదు. అశబ్ద, అశబ్ద ఆత్మ. నేను పూర్ణుడను. అదేవిధంగా ముక్కు, ఇప్పుడు గంధమేమున్నది, ఏ గంధము లేదు. నా ఎరుకలో గంధము లేదు. రసము, రుచి, రుచి ఉంది, ఏ రుచి లేదు. ఏ రుచి లేకపోవడమే రుచి. ఏం లోటే వచ్చింది? ఏ రుచి లేకపోవటం వల్ల నోటికి ఏమైనా నొప్పి ఉన్నదా? ఏమీ లేదు. ఏ రుచి లేకున్నా నోరు హ్యాపీగానే ఉంది. నా ఎరుకలో రుచులు ఏమీ లేవు. స్పర్శ, నా ఎరుకలో ఏ స్పర్శ లేదు. వేడని కానీ, చల్లదనం అని కానీ, గట్టి అని కానీ, మెత్తన అని కానీ, ఇటువంటి స్పర్శ జ్ఞానములు ఏమీ కూడా నా ఎరుకలో లేవు. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథా అరసం నిత్యమగంధవచ్చయత్. అశబ్దం, అరూపం, అస్పర్శం, అగంధం, అరసం, ఇప్పుడు శబ్దములు, రూపములు, ఎరుక లేని ఎరుక
ఆ ఎరుక యందు కామనలు ఉంటాయా? ఉండవు. రాగద్వేషాలు ఉంటాయా? ఉండవు. వెలితి లోటు ఉంటుందా? శబ్దములు రూపములు లేని నా ఎరుక, ఇంట్లో లోటేమైనా ఉందా? వెలితి ఉందా? లేదు. పూర్ణోహం, నేను పూర్ణుడను. శబ్దాదులు ఉన్నా పూర్ణుడనే, శబ్దాదులు లేకున్నా పూర్ణుడనే. అహం అస్మి, నేను ఉన్నాను. శబ్దాదులు శబ్దము రూపము ఇవేమీ లేకున్నా నేను ఉన్నాను, పూర్ణుడనై ఉన్నాను. ఇప్పుడు మెల్లగా కళ్ళను తెరవాలి. ఈ విధంగా నా స్వరూపము నేను. మీరు దేవుడు గురించి చింత చేయకండి. దేవుడు ఎక్కడికి పోడు. దేవుడు మీరు, నేను గురించి మీరు విచారం చేయండి. దేవుడు హీ విల్ బి హ్యాపీ. దేవుడు చాలా సంతోషిస్తాడు. ఓ దేవుడా దేవుడా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను నిన్ను పూజ చేస్తున్నాను, నువ్వు నాకు ఇది ఇవ్వలేదు, నేను స్తోత్రం చేస్తున్నాను, అది ఇవ్వని మొదలు పెడితే ఆయనకి చికాకే. ఎందుకంటే ఆయన ఇద్దామనుకున్నా ఇవ్వలేడు. రూల్ ఉంటుందంతే. ఇద్దామనుకున్నా ఇవ్వలేడు, ఇవ్వలేడంతే. మినిస్టర్ గారు భావమరతి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. మినిస్టర్ గారు భావమరతికి, భావమరతి టీచరు, మినిస్టర్ గారి ఈయన. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, బావా బావా నాకు ఫలానా ఊరికి ట్రాన్స్ఫర్ చెయ్యి అని కోరాడు. అంటే అతను అన్నాడే, బావా అదేం పెద్ద పని రా, నేను మినిస్టర్ నేను, నేను తప్పకుండా ట్రాన్స్ఫర్ చేస్తాను, అక్కడ ఖాళీ ఉందా అని అడిగాడు. ఖాళీ ఉందో లేదో నాకు తెలియదు, నాకు ట్రాన్స్ఫర్ చేయబట్టే. అదేమిట్రా, ఖాళీ ఉంటే తప్పకుండా ట్రాన్స్ఫర్ చేస్తాను. సెక్రటరీని పిలిచాడు మినిస్టర్. ఏ సెక్రటరీ, మా బావమరిది నా ఊళ్ళో ట్రాన్స్ఫర్ చేయంటే సెక్రటరీ అన్నాడు, అక్కడ ఖాళీ లేదు సార్ అని చెప్పాడు. ఖాళీ లేదంటే మళ్ళీ చూడండి, మళ్ళీ చూసే, మళ్ళీ చూశాను సార్, ఖాళీ లేదు. ఇప్పుడు ఇంకా మినిస్టర్ బావమరిదిని పిలిచి నీకు ట్రాన్స్ఫర్ కుదరదని చెప్పాడు. దేవుడు కూడా అలాంటి వాడే. మీకు యోగ్యత ఉంటే ఇస్తాడు, యోగ్యత లేకుండా ఊరికే స్తోత్రం చేసేస్తే ఇచ్చేస్తాడండి. సుప్రభాతం పాడేసేసి ఇంకా నా కోరికలు ఏవి తీర్చుంటే ఇచ్చేస్తాడా? ఇవ్వడు. యోగ్యత ఉంటే ఇస్తాడు. దీనికి దృష్టాంతం ఏమిటంటే వీసా, అమెరికన్ వీసా. ప్రతి వాళ్ళు ప్రార్థనలు చేసే వెళ్తారు, పూజలు ప్రార్థనలు అన్నీ చేసి వెళ్తారు. వాడు 10 మందిలో 9 మందికి నో అంటున్నాడు, ఒకడికి ఇస్తున్నాడు. వాడిస్తున్నాడంటే వాడెవడండి ఇచ్చేవాడు? దేవుడు అండి ఇచ్చేవాడు. ఈశ్వరుడు అమెరికాను సృష్టించిన వాడు ఇస్తున్నాడు వీసా. వీడు ఊరికే, వీడు నిమిత్తం మాత్రం కిటికీ దగ్గర కూర్చుని ఉన్న ఒక ఉద్యోగి, వాడెవడు? అర్హత ఉన్నవాడికి, అయోగ్యత ఉన్నవాడికి ఇస్తున్నాడు. ఆ రకంగా దేవుడు గురించి మీరు చింత చేయకండి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని వివేక చూడాలలో అంటారు. తన స్వరూపాన్ని తెలుసుకొనుట, స్వస్వరూప అనుసంధానం. నా స్వరూపము ఎట్టిది? శబ్దం రూపం ఉంటే నా స్వరూపము గొప్పదా? రూపం లేకపోతే నా స్వరూపము వెలితిదా? సెటిల్ చేసుకోవాలి మనం. అదే భక్తి అంటే, హయ్యెస్ట్ భక్తి. ఇప్పుడు నేను చెప్పిన మెడిటేషన్ ఉంది, దీన్ని కొంత అభ్యాసం చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంచిది. మీకు దృష్టాంతం చెప్తా. ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఏదో కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఊరికే కార్లలో ఇటు అటు ఎక్కువ తిరగకూడదు, ఎందుకంటే వేరియస్ రీజన్స్, తప్పనిసరైన దానికే వెళ్ళాలి. ఎందుకంటే ఒకటి, పెట్రోల్ ధరలు బాగా పెరిగిపోయాయి. రెండు, రోడ్డు మీద చోటు లేదు, రోడ్డు మీద ఖాళీ లేదు. కారులో వెళ్ళటం ఒకప్పుడు ఫ్యాషను, ఒకప్పుడు జాయిను, ఇప్పుడు ఫ్యాషను కాదు జాయి కాదు, తలపోటు. అయితే తప్పనిసరి అయితే వెళ్తాం, పని ఉన్నప్పుడు వెళ్తాం.
కాబట్టి అనవసరమైన పనులన్నీ కట్టిపెట్టుకుని అవసరమైన అత్యవసరమైన పనులు పోగేసుకుని నాలుగు ఐదు పనులు పెట్టుకుని అవన్నీ కలిపి ఒకేసారి చేసుకునేట్లాగా వెళ్ళామంటే నాలుగు ఐదు పనులు చక్క పెట్టుకు రావాలి. ఇంకా అలాగే ఏదో పుల్లయ్య వ్యాపారం వెళ్ళొచ్చినట్టు వెళ్ళి రావడం కాదు, అలా చేయాలి. ఎనీవే నేను ఒకదాంతో మొదలుపెట్టి మరో దానికి వెళ్ళాను. సో ఇప్పుడు వాట్ ఐ వాస్ సేయింగ్ ఈజ్ తన స్వరూపాన్ని తాను తెలుసుకోవటంలో అనుసంధానం చేయాలి. ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది, కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, ఊరికే తిరుగుతుంటే యాక్సిడెంట్లు అయినా అవుతాయి. పదిసార్లు తిరిగితే ఒకసారి ఏదో అవుతుంది యాక్సిడెంట్ అయితే, కాలు ఏదో కాలు కాదు వెన్నెముక దగ్గర ఏదో చిన్న పూస ఏదో తేడా వచ్చింది. అది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బెడ్ మీద ఇలాగే పడుకుని ఉండాలి, ఇటు కదలడానికి లేదు అటు కదలడానికి లేదు, ఆ కాలుకి ఏదో పుల్లి ఇలాగా వేసి కడతారు. ఎప్పుడైనా చూసారా అటువంటి పేషెంట్ని? చాలా కష్టం. అలా పడుకుని ఉండాలి బెడ్ మంచం మీద, ఒకటే పొజిషన్లో పడుకుని ఉండాలి, ఇంకా కదలడానికి వీలుండదు. అలా ఎన్ని రోజులు? వారం రోజులు. అప్పుడు ఆ ఎముక తుక్కుంటుంది. అలా వారం రోజులు కట్టేసి పెడతారు ఏమో పుల్లీలు. చూసారు ఎప్పుడైనా అటువంటి పేషెంట్ని? ఆ హాస్పిటల్లో ఉంటారు. ఎనీవే వారం రోజులు నేను వెళ్ళాను. వెళ్ళగానే ఆయన కదలడానికి కూడా లేదు, కదలకుండానే బొట 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 కన్నీళ్ళు కాలుస్తూ బావులుకున్నాడు. స్వామీజీ అని నేను ఏమిటో అంత కంగారు పడతావు, యాక్సిడెంట్లు అయితే మరి ఏం చేస్తాం, హాస్పిటల్లో ఉండాల్సి వస్తే ఉండాలి, ఓ వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే కంగారు పడకూడదు, ఉండి అదేదో పూర్తి చేసుకుని బయటికి రావాలి, ఏదో కొంచెం ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టుకోవచ్చు, అతనికి ఏం లోటేం లేదు. వారం రోజులు హాస్పిటల్లో ఉండొచ్చు, ఆఫీసులు అవి తిరిగి బదులు హాస్పిటల్లో ఉండొచ్చు. అంటే అతనంటే నా సమస్య అది కాదండి బాబు, అది సమస్య కాదు, నాది డబ్బు సమస్య కాదు, వారం రోజులు ఉండడానికి సమస్య కాదు, వారం రోజులు నేను ఇలా కదలకుండా ఉండాలి, అది తలుచుకున్నప్పుడల్లా నాకు భయం వేసేసి నేను ఉడికిపోతున్నాను, నేను కదలకుండా వారం రోజులు ఎలా ఉండగలను, అదే అతని సమస్య. అప్పుడు నేను చెప్పాను, చూడు కదిలేది నువ్వు కాదు, కదలనేది కూడా నువ్వు కాదు, కదిలేది దేహం, కదలడం మానేసేది కూడా దేహం. ఆత్మ అంటే దేహం కాదు, నేను అంటే దేహం కాదు. జాగ్రత్త అవస్థలో నేను కదు దేహం కదులుతుంది, స్వప్న నిద్రావస్థలో దేహం కదలకుండా పడు ఉంటుంది. కదిలేది మానేది దేహం కానీ నేను కాదు. తర్వాత పనులు చేసేది మనస్సు ఇంద్రియములు దేహము తప్ప నేను కాదు, ఆత్మ అకర్త. కాబట్టి నేను పనులేమీ చేయటం లేదనే బెంగనీకన అవసరం, ఎందుకంటే పనులు చేసినా మానినా దేహేంద్రియాలు తప్ప ఆత్మ కాదు, నేను కాదు. తర్వాత నేను ఎప్పుడూ కదలదు, ఎప్పుడూ నిశ్చలంగానే ఉంటుంది. ఆత్మకి కూటస్థ అని పేరు, అచల. కూటస్థం అచలం ధ్రువం 12వ అధ్యాయం. కూటస్థం, కూటము అంటే బండరాయి, బండరాయి కదులుతుందని కదలదు. ఆత్మ అలాంటిది, కదిలేది మనస్సు. ఇది ఎలాగంటే నీటిలో చంద్రుడి ప్రతిబింబం పడి నీరు కదిలినప్పుడు ఆ ప్రతిబింబం కదులుతుంటే చంద్రుడు కదిలినట్టు అనిపిస్తుంది. చంద్రుడు కదలడం ఏంటండి? చంద్రుడు ఏం కదలడు, చంద్రుడు ఉన్నతోడు ఉంటాడు, కదలడు, నీరు కదులుతుంది. ఆ రకంగా మనస్సు కదిలినప్పుడు నేను కదిలేను అనిపిస్తుంది, కదలనిది నేను. తర్వాత నేనులో శబ్దం లేదు, రూపం లేదు, రసం లేదు, గంధం లేదు, స్పర్శ లేదు. నేనులో కదలిక లేదు, కదలకపోవడము, ది ఆపోజిట్ లేదు, ఇవేమీ లేవు. నేను నిశ్చలమైనది. దానికి శబ్దాదులను జోడిస్తే వచ్చే గొప్ప లేదు, శబ్దరూపాలను తీసేస్తే వచ్చే లోటు లేదు. ఆ నేనును తెలుసుకో, నేను మీద మనస్సు పెట్టు. నేను ఉన్నాను, ఎరుకయ్యి ఉన్నాను. అను అను అని ఆ పంచేత నేను అనిపించా. అను నువ్వను, అయాం అహమస్మి, నేను ఉన్నాను. ఉన్నానంతే, ఎలా ఉన్నాను? ఎరుక రూపంగా ఉన్నాను, చిద్రూపంగా ఉన్నాను. డూ దిస్, డూ దిస్, దిస్ మచ్ యూ డూ, ఇంకేమీ చేయకు, నువ్వు ఇది చేస్తూ ఉండు అని చెప్పాను. అతను నా మాట విని చేశాడు. మళ్ళీ నా 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత అతని భార్య ఫోన్ చేసి చెప్పింది నాకు, అతను బాగా ఇంప్రూవ్ అవుతున్నాడండి, ఇంకో 2 రోజుల్లో ఈ కట్లు అవి తీసేస్తారు, ఇతను హ్యాపీగా ఉన్నాడు, ఏమీ కంప్లైంట్స్ లేవు, హ్యాపీగా ఉన్నాడు, కదలకుండా అలాగే ఉన్నాడు,
ధ్యానం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. నేను వెళ్ళాను చూడటానికి. ఇప్పుడు బావురు మన ఏడవలేదు, నవ్వుతో స్వామీజీ మళ్ళీ ఎందుకు వచ్చారు, మొన్నేగా వచ్చారు, మళ్ళీ ఎందుకు వచ్చారంటే అసలు నిన్ను చూద్దామని వచ్చానయ్యా బాబు, నువ్వు నీ అంతటి బుద్ధిమంతుడు నాకు ఎక్కడా కనపడలేదు. ధ్యాన యోగాన్ని గురించి నువ్వు ఉపన్యాసాలు చెప్తున్నాం కానీ ఇంత ప్రాక్టికల్గా నీ భార్య నాతో మాట్లాడింది, అమ్మగారు మాట్లాడారు, నాకు అర్థమైపోయింది నీ సంగతి, నువ్వు చాలా బుద్ధిమంతుడు అయ్యా అంటే అది చెప్పడం ఎంతో బాగుందండి. ధ్యానం అంటే హ్యాపీగా ఉన్నాడు, పిక్నిక్లో ఉన్నాడని కాదు, సమస్య ఉంది, బాధ లేదు, బెంగ లేదు, భయం లేదు, ఏడుపు లేదు, ఒక సహన శక్తి వచ్చింది, ఒక ఆత్మనిష్ట కుదిరింది, తనకేదో లోటు వచ్చేసింది, అంతా సర్వనాశనం అయిపోయింది అనేటువంటి భయం నుంచి బయటపడిపోయాడు, ఒక ఒక స్థిరత్వం వచ్చింది మనిషికి ధ్యానం వల్ల వచ్చింది. ఆ ధ్యానము భగవంతుడు అతని మీద ఫోర్స్ చేశాడు అనారోగ్యం అదే యాక్సిడెంట్ ద్వారా. మనం ఫోర్స్ చేసి నేర్చుకోక్కర్లే, అనవసరం, అలా అనవసరం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే నేర్చుకుంటాం. మనం నేర్చుకునే సత్యం ఏమిటంటే శబ్ద రూప రస స్పర్శ గంధములనే ఇంద్రియ జ్ఞానములు ఏవైతే ఉన్నాయో ఇవి నేను మీద వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను ఆత్మ చైతన్యం, సచ్చిదాత్మ అంటే ఆ ఎరుకరు ఎరుకయ్యి ఉండుట, అది సచ్చిదాత్మ అంటే. సచ్చిదాత్మ అంటే ఏదో అనుకున్నారు, ఎరుకయ్యి ఉండుట అది ఎప్పుడు పూర్ణం. కామన వచ్చినా పూర్ణమే, కామన తీరకపోయినా పూర్ణమే, శబ్దం విన్నా పూర్ణమే, వినకపోయినా పూర్ణమే. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా పూర్ణుడు, చూడటం మానేశా పూర్ణుడు, ఆ పూర్ణత్వానికి ఏమీ భంగం లేదు. అటువంటి ఆత్మనిష్టను ఎవడైతే సాధించుకుంటాడో వాడు జీవితంలో ఎప్పుడూ కూడా పూర్ణుడుగా మిగిలిపోతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చలించడు, నిశ్చలంగా మిగిలిపోతాడు. కాబట్టి ఆత్మ యొక్క స్వరూపాన్ని ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనస్సు ఇంద్రియాలు భోగాలను అనుభవిస్తూ ఉంటే నేను బాగుంటాను లేకపోతే నాకు బతుకు లేదని అనుకోవడం అది అజ్ఞానం. అది మనస్సు ఇంద్రియములు భోగములు ఈ మూడు, మనస్సు ఇంద్రియములు భోగములు, మనస్సు ఇంద్రియములు భోగములు ఈ మూడింటి యొక్క సంబంధం లేని ఆత్మ పూర్ణము. ఈ మూడింటి సంబంధం ఉన్నప్పుడు కూడా ఆత్మ పూర్ణమే అనే సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ధ్యానయోగము యొక్క సారాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు. ధ్యానయోగము అంటే ఏవో శక్తులు వచ్చేసాయి, పవర్స్